वेलकम टू समर्थ भारत एजुकेशनल चैनल एजुकेशन फील्ड में लेटेस्ट अपडेट्स ने एप्पटिकप्पुडु समर्थ भारत चैनल ने आदरिस्तुन्ना मी अंदरिकी मा धन्यवादालु। इप्पटिवरकु मन चैनल ने मीरु सब्सक्राइब चेसुकोकुंडा उंटे खच्चितंगा सब्सक्राइब चेसुकोंडि। सब्सक्राइब चेसुकोवडमे काकुंडा पक्कने उन्न बेल ऐकान ने प्रेस चेशारंटे मनं एजुकेशन फील्ड लो इस्तुन्न लेटेस्ट न्यूस अपडेट्स तो पाटु करियर गैडेंस संबंधिंचिन इन्फर्मेशन तो पाटु वर्क फ्रम होम जॉब्स कानिवंडि, कॉर्पोरेट स्कॉलरशिप्स कानिवंडि, मरियु इंटर्नशिप्स संबंधिंचिन इन्फर्मेशन अंता कूडानु मीकु नोटिफिकेशन रूपंलो वस्तुंदि। ఇక ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నానన్నమాట। మనకి ఈ సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ అనేది మామూలు సంవత్సరాల కన్నా కొద్దిగా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది। ఎందుకోసం అంటే ఈ సంవత్సరం చాలామంది విద్యార్థులు రెగ్యులర్ ఎడ్యుకేషన్ కన్నా కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదవడానికి కొంతమంది ప్రయారిటీ ఎక్కువ మంది ఇస్తున్నారన్నమాట। మనకు మొత్తం క్లాసెస్ ఎలాగో ఆన్లైన్లోనే రన్ అవుతుంది కాబట్టి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అయితే మనకి ఎక్స్పెండిచర్లో తగ్గుతుందనే ఉద్దేశం వల్ల చాలామంది విద్యార్థులు మొగ్గు చూపించడం అనేది జరుగుతూ ఉంది। సో ఇక వివరాల్లోకి వెళ్ళామంటే ఆంధ్ర యూనివర్సిటీలో 6 మంత్ సర్టిఫికేట్ కోర్సెస్గా ఆఫీస్ ఆటోమేషన్ అండ్ అకౌంటింగ్ మరియు ఆఫీస్ ఆటోమేషన్ అండ్ మల్టీమీడియా టెక్నాలజీ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ అండ్ ఇంటర్నెట్ టెక్నాలజీస్ మీద 6 మంత్స్ కోర్సు సర్టిఫికేట్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు। మరియు డిప్లొమా కోర్సెస్ వచ్చి డిప్లొమా అయిన మ్యూజిక్ అనే కోర్స్ అన్నారు 2 ఇయర్స్ కోర్సును ఆఫర్ చేస్తున్నారు। మరియు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కోర్సెస్ వచ్చి బిఏ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియము, బీకామ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియము, మరి బీఎస్సీ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఆఫర్ చేస్తున్నారన్నమాట। అంతేకాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ సెగ్మెంట్లో మనకు ఎంఏ ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఫిజియాలజీ అనేది మనకు ఆఫర్ చేస్తున్నారు। మరియు ఎంఎస్సీ సెగ్మెంట్లో ఎంఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సైకాలజీ అనేది ఆఫర్ చేస్తున్నారన్నమాట। మరియు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ సెగ్మెంట్ కూడా మనకు ఆఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంది। అంతేకాకుండా మనకు మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఇస్తున్నారనమాట, ఎంకామ్ ఆఫర్ చేస్తున్నారు, ఎంబీఏ ఆఫర్ చేస్తున్నారనమాట, ఎంబీఏలో కూడాను హెచ్ఆర్ఎమ్, ఫినాన్స్ అండ్ మార్కెటింగ్ ఇస్తున్నారు। మరి ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్ 2 ఇయర్స్ ప్రోగ్రామ్లో హెచ్ఆర్ విత్ ఫినాన్స్ అండ్ మార్కెటింగ్ ఆఫర్ చేస్తున్నారనమాట। మరియు 3 ఇయర్స్ ఎంబీఏ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఇస్తున్నారు। అంతేకాకుండా ఎంసీఏ కూడా ఆఫర్ చేస్తున్నారనమాట। అది కాకుండా మనకు 1 ఇయర్ పీజీ డిప్లొమా కోర్సెస్గా కోఆపరేషన్ అండ్ రూరల్ స్టడీస్ అనే సెగ్మెంట్ మీద ఇస్తున్నారు। మరియు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మీద కూడా 1 ఇయర్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు। మేనేజ్మెంట్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్ అనమాట, అంటే ఇది ఎన్జిఓస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట, దాని మీద మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుందనే దాని మీద ఒక 1 ఇయర్ డిప్లొమా కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట। అంతేకాకుండా ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంటు, డిసాస్టర్ మేనేజ్మెంటు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ అప్లికేషన్స్, ఫండమెంటల్స్ ఇంగ్లీషు, ట్రాన్స్లేషన్ అండ్ మేనేజ్మెంట్ మీద 1 ఇయర్ డిప్లొమా కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నారనమాట। ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా దొరికే కోర్సెస్ కాదు, కొన్ని రేర్ కోర్సెస్, చాలామందికి ఇంట్రెస్ట్ ఉండే కోర్సెస్ కూడా అనమాట, ఓకేనా? సో కాబట్టి మనకు విద్యార్థులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది। అంతేకాకుండా ఇన్ కేసు మీరు స్పాట్ అడ్మిషన్స్ తీసుకోవాలి అనుకుంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళంలో 3-4 తేదీలో వెళ్ళొచ్చు। మళ్ళీ సయ్యద్ అప్పలస్వామి డిగ్రీ కాలేజ్ విజయవాడకు వచ్చి 7 తేదీ వెళ్ళొచ్చు అనమాట। గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజమహేంద్రవరంలో వచ్చి 8-9 తారీఖులో స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయన్నమాట। మరియు వైఎన్ కాలేజ్ నర్సాపూర్లో వచ్చి 9 తేదీ, మరి ఎంఆర్ కాలేజ్ విజయనగరంలో వచ్చి 10-11 తేదీలో ఉంటుంది, పిఆర్ కాలేజ్ కాకినాడలో వచ్చి 14-16 తేదీల్లో ఉంటుంది అన్నమాట 10 డిసెంబర్, మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాడేరులో వచ్చి 14-15 తేదీ డిసెంబర్లో స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయి, సిఆర్ఆర్ కాలేజ్ ఏలూరులో వచ్చి 10-11 తేదీ డిసెంబర్లో స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయి అన్నమాట, సుగునాడ్ డిగ్రీ కాలేజ్ కలిదిందీలో 21-22 తేదీ డిసెంబర్లో మనకు స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయి, అంతేకాకుండా మోడర్న్ డిగ్రీ కాలేజ్ టీపీ గూడెంలో వచ్చి 23-24 డిసెంబర్లో వచ్చి మనకు స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయన్నమాట। అంతేకాకుండా స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విశాఖపట్నం యూనివర్సిటీ క్యాంపస్లోనే 20వ తేదీ 11వ నెల మన నుంచి మనకు అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట। కాబట్టి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి మనకు 31-12 అనమాట, అంటే 31వ తేదీ వరకు కూడాను మనకు అప్లికేషన్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది। ఇక పూర్తి ఇన్ఫర్మేషన్ కోసము మీరు andhrayuniversity.edu.in వెబ్సైట్కి వెళ్ళారంటే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట। అంతేకాకుండా మనకి కింద ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారనమాట, ఫోన్ నెంబర్స్లో మొబైల్ నెంబర్స్లో మనకు 7702575781 అనమాట, అంతేకాకుండా 7702575813।